హాయ్ వ్యూస్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు టాపిక్ మనం డయాబెటీస్ కాంప్లికేషన్స్ గురించి చెప్పుకుందాం. డయాబెటీస్ కాంప్లికేషన్లో ప్రధానంగా వచ్చేటువంటి చేతులు పాదాలకు ఏర్పడే తిమ్మిర్ల గురించి చెప్పుకుందాం. దీన్నే పెరిఫెరల్ న్యూరైటిస్ అనేటువంటి కండిషన్గా చెప్పుకుంటాము. ఒక వ్యక్తి షుగర్ సమస్యతో బాధపడుతున్నప్పుడు, సాధారణంగా షుగర్ స్థాయి అదుపులో లేనప్పుడు ఈ లక్షణాలు కనపడతాయి. సాధారణ స్థాయి ఏ విధంగా ఉండాలి అంటే, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 110 లోపు ఉండాలి. అంటే సుమారుగా 12 గంటల పాటు ఏ ఫుడ్ తీసుకోకుండా ఉన్నప్పుడు ఏర్పడేటువంటి బ్లడ్ టెస్ట్లో ఈ షుగర్ స్థాయి అనేది 110 లోపు ఉండాలి. అది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అని అంటాము. ఇక భోజనం కానీ టిఫిన్ కానీ చేసిన తర్వాత ఒక 1 అవర్ లోపు బ్లడ్ శాంపుల్ ఇచ్చినట్లయితే అది 160 లోపు ఉండాలి. దీన్ని పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అంటాము. ఇక రోజులో ర్యాండమ్గా ఏదైనా సరే, తిండితో సంబంధం లేకుండా, కాలంతో సంబంధం లేకుండా, ఉదయమో సాయంత్రమో ఎప్పుడో బ్లడ్ టెస్ట్ ఇచ్చినప్పుడు చేసేటువంటి పరీక్షను ర్యాండమ్ బ్లడ్ షుగర్ అని అంటాము. ఇది 180 లోపు ఉండాలి. ఇవి నార్మల్ వాల్యూస్ అండి. ఇంతకు మించి ఎక్కువగా ఉన్నప్పుడు షుగర్ అదుపులో లేదు అని చెప్పుకోవచ్చు. ఇక ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సాధారణంగా యావరేజ్ షుగర్ అనేది HbA1c అనేటువంటి పరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తాము. ఇది 7 లోపు ఉండాలి, 7 లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు గడిచిన 3 నెలల్లో కూడా షుగర్ శరీరంలో అదుపులో లేదు అని అర్థం. కాబట్టి దానికి అనుగుణంగా షుగర్ని అదుపులో పెట్టుకోవాలి. ఇవి షుగర్కి సంబంధించిన వాల్యూస్ సంబంధించిన అంశాలు. సో ఎప్పుడైతే షుగర్ అదుపులో లేదు, అలాగే శారీరక శ్రమ అధికంగా లేదు, ఒక రోజున సగటున 20 నిమిషాల పాటు వాకింగ్ అనేది ఖచ్చితంగా డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు చేయాలి. వాకింగ్ చేయకపోయినా, ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా శరీరంలో షుగర్ అదుపులో ఉండకుండా పెరుగుతూ వస్తుంది. అలా పెరుగుతూ వచ్చినప్పుడు వచ్చేటువంటి మొట్టమొదటి సూచనే పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాము. అంటే ముఖ్యంగా ఈ అరచేతుల చివరి భాగాలు, అలాగే పాదాల యొక్క చివరి భాగాలు అంటే వేళ్ళు, ఈ భాగాల్లో తిమ్మిర్లు అధికంగా వస్తాయి. శరీరంలోని ఆ భాగాలు మొద్దు బారినట్టుగా ఉంటాయి. కొందరిలో ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్స్ వస్తూ ఉంటాయి. అంటే సూదులతో కుచ్చినట్టుగా నొప్పి రావడము. కొందరిలో స్పర్శ జ్ఞానం అనేది తగ్గిపోవడము. అంటే అడుగు నేల మీద పెట్టినప్పటికీ కూడా స్పర్శ తెలియట్లేదండి, టైల్స్ చల్లగా ఉన్నాయి కానీ ఆ చల్లదనం నా కాళ్ళకు తెలియట్లేదండి, నా పాదాలకు తెలియట్లేదండి అనేటువంటి లక్షణము శరీరంలో షుగర్ అదుపులో లేదు అనేందుకు సూచనండి. కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలా ఈ పెరిఫెరల్ న్యూరైటిస్ అనేటువంటి కండిషన్ని మనం అశ్రద్ధ చేసినప్పుడు అది మొండి లక్షణంగా మారుతుంది. అది ఎక్కువ కాలంగా ఉన్నప్పుడు డాక్టర్ గారు B-కాంప్లెక్స్ లాంటి మాత్రలు ఇస్తూ ఉంటారు. ఆ మాత్ర వాడినప్పుడు కొంతమేర హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొన్నాళ్ళు గడిచినాక మళ్ళీ యథావిధిగా ఉంటుంది. అప్పుడు నర్వ్ మజిల్ కండక్షన్ స్టడీ అనేటువంటి పరీక్ష చేసుకోవాలి. అంటే పాదంలోని ఏ భాగానికి రక్త సరఫరా సరిగ్గా జరగట్లేదు, నరం ఆ ఏ భాగంలో చచ్చుబడింది, నరం ఏ భాగంలో దెబ్బతినింది అనేటువంటి లక్షణాలు ఈ నర్వ్ మజిల్ కండక్షన్ స్టడీ అనేటువంటి పరీక్ష ద్వారా మనం తెలుసుకోవచ్చు. దాని ద్వారా ఆ నరానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ కాంప్లికేషన్ గురించి ప్రధానంగా తెలుసుకోవాలి. దీన్ని అశ్రద్ధ చేసినట్లయితే ఆ భాగము చచ్చుబడిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఆ భాగం దగ్గర చిన్నపాటి పుండు ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం ఏంటో సాధారణంగా దోమ కుట్టిందనో ఏదో గీరుకుపోయిందనో పుండుగాని అశ్రద్ధ చేస్తే ఆ భాగం కాస్త పెరుగుతూ వస్తుంది. అంటే ఆ పుండు కాస్త పెరుగుతూ వచ్చి ఆ భాగాన్నంతా తినేస్తుంది. సో అది పాడైపోతుంది. పాడైపోతుంది అనేందుకు సూచనగా ఆ భాగం అంతా కూడా బ్లాకిష్గా మారిపోతుంది, నలుపు రంగులో మారిపోతుంది. అలా నలుపు రంగులో మారిపోయి అది ఇబ్బందికరంగా మారుతూ ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంకేముంది, ట్రీట్మెంట్కు సహకరించదు శరీరము, సో దాన్ని తీసేయాలి అంటారు. దాన్ని గ్యాంగ్రీన్ అంటామండి, డయాబెటిక్ గ్యాంగ్రీన్ అని అంటాం. మనం వింటూ ఉంటాం షుగర్ అదుపులో లేకపోవడం వల్ల చేయి వేలు తీసేశారని, కాలు తీసేశారని వింటూ ఉంటాం. సో ఇది గ్యాంగ్రీన్ వల్ల జరిగేటువంటి ప్రమాదం అండి. ఇలాంటి గ్యాంగ్రీన్ వరకు సమస్య ముదరకుండా కాపాడేందుకు హోమియోపతి మందులు చాలా చక్కగా హెల్ప్ అవుతాయి. ఒకవేళ గ్యాంగ్రీన్తో ఎఫెక్ట్ అయ్యింది, దానికి మందులు వాడుతున్నాము, ఈ పెరిఫెరల్ అల్సర్తో వాడుతున్నాం, అంటే డయాబెటిక్ అల్సర్ అంటాం దీన్ని, ఈ అల్సర్తో సమస్యతో అంటే పుండుతో బాధపడుతున్నాం అన్నప్పుడు కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. తద్వారా అల్సర్ ముదరకుండా, గ్యాంగ్రీన్కి వెళ్లకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, డయాబెటీస్ వచ్చినప్పుడు ఈ పెరిఫెరల్ న్యూరైటిస్, గ్యాంగ్రీను, అధిక దాహము, అధికంగా మూత్రం వెళ్ళడము ఇలాంటి లక్షణాలే కాకుండా చివరి దశలో కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
కొందరికి పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉంటుంది. ఇలాంటి వాళ్లకు అత్యంత డేంజర్ అండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్ మాత్రలు కానీ యాంటీబయాటిక్స్ కానీ అధికంగా వాడకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే చాలా చక్కగా మనం పెరిఫెరల్ న్యూరోటిస్ని, డయాబెటీస్ కాంప్లికేషన్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి ఆన్సర్ ఇస్తాను. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.